కాయ్ రాజా కాయ్ వస్తే వెయ్యి పోతే వందన్న చందంగా మేడ్చల్లో బెట్టింగ్ దంద జోరుగా సాగుతోంది. బాల్ బాల్ కు పందం, ఓవర్ ఓవర్ కి బెట్, ఆన్లైన్ ఆఫ్లైన్ లలో బెట్టింగ్ మస్తుగా సాగుతుండటంతో రోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈజీగా పైసలు వస్తాయని ఆశపడుతున్న యూత్ బెట్టింగ్ కడుతూ చిత్తైపోతున్నారు. కొందరు అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెడుతూ బంధాలు కాస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న వైరంపై మన తెలంగాణ టీవీ స్పెషల్ స్టోరీ. జూదం ఒకప్పుడు ఈ పేరు వింటేనే హడల్. ఇంట్లో తగాదాలతో పాటు ఉన్న ఆస్తినంతా అమ్ముకొని రోడ్డున పడేవారు. ఇప్పుడు అలాంటిదే ఇంకో రకమైన మహమ్మారి వచ్చేసింది, అదే ఐపీఎల్ బెట్టింగ్. క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ చాలా మజాను పంచుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న బెట్టింగ్ బంగారాజులు సాంకేతికతను అందిపుచ్చుకొని పంధాలు కాస్తున్నారు. ఫలానా జట్టు ఇంత స్కోర్ చేస్తుంది, ఫలానా క్రికెటర్ ఎన్ని రన్స్ కొడతాడు, ఫలానా బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు వంటి వాటిపై పంధాల జోరు కొనసాగుతుంది. 10కి 100, 100కు 1000, 1000కి 10,000, 10,000కు 1,00,000 రూపాయల చొప్పున మేడ్చల్లో బెట్టింగ్ వేస్తున్నారు. ఇలా బెట్టింగ్లు కాస్తూ క్రికెట్ ప్రియుల ఇండ్లలోని విలువైన వస్తువులను అమ్ముకుంటూ బెట్టింగ్ రాయిల్ను చూపిస్తున్న ఆఫర్లకు బలవుతున్నారు. ఒకే సీజన్ లో సుమారు 60 మ్యాచ్లు జరుగుతుండటంతో బెట్టింగ్ల జోరుకు అడ్డుకట్ట అనేదే లేకుండా పోయింది. ఏప్రిల్ 9వ తేదీ ఐపీఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ రాయుళ్ల హవా మొదలైంది. బెట్టింగ్లకు బానిసలుగా మారిన చాలా మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీ నోట్పై సంతకం లేదా బైక్స్ మొబైల్స్ ని పెట్టుకొని పదిమితితో బెట్టింగ్ నిర్వాహకులే డబ్బులను ఇస్తున్నారు. డబ్బుల కోసం యువకులు దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు లేకపోలేదు. ఇంతకుముందు సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ బంధాలు కాసేవారు. చాలా మంది టీవీలో మ్యాచ్లు చూస్తూ లాడ్జింగ్లు హోటళ్లలో కూర్చొని బెట్టింగ్లు వేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతితో బెట్టింగ్ రాయిళ్లు ఐపీఎల్ ప్రారంభానికి ముందే గ్రూపులుగా ఏర్పడ్డారు. వాట్సాప్ గ్రూపులను సైతం ఏర్పాటు చేసుకున్నారు. 10 మందికి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఎవరికి అనుమానాలు రాకుండా యథేచ్ఛగా బెట్టింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లా రావల్కోల్ గ్రామంలో ఈ బెట్టింగ్ కోసం తల్లి చెల్లిని చంపేశాడు ఓ కసాయి కొడుకు. ఇదొక్కటే కాదు, ఐపీఎల్ జూదంకు చిత్తవుతూ కుటుంబాలు నాశనమవుతున్న ఘటనలెన్నో ఉన్నాయి. ఇక బెట్టింగ్లను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులు యువకులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని మేడ్చల్ సిఐ ప్రవీణ్ రెడ్డి సూచించారు. మ్యాచ్లు జరుగుతున్న సమయంలో పిల్లలు టెన్షన్ గా ఉండటం, సెల్ ల్యాప్టాప్ కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉంటే వారిని ఆరా తీయాలని సిఐ స్పష్టం చేశారు. ఈ మేడ్చల్ మండలంలో ఈ ప్రజెంట్ నడుస్తున్న ఐపీఎల్ సీజన్లో ప్రజలు, కొంతమంది యువకులు ఈ బెట్టింగ్ మోజులో పడి వాళ్ళ స్తోమతకి మించి అప్పులు చేసి కూడా ఈ ఐపీఎల్లో బెట్టింగ్లు పెట్టడానికి యాప్ల ద్వారా లేదా తెలిసిన వాళ్ళ దగ్గర ఫోన్ల ద్వారా బెట్టింగ్లు పెడుతూ ఆ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు మళ్ళీ సంపాదించాలని ఇంకా అత్యాశతో ఇంకా అమౌంట్ పెట్టి అప్పులు తెచ్చి పెట్టి ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సమాచారం కూడా తెలుస్తుంది. అందుకని యువతకు నేను సలహా చెప్తున్నాను, బెట్టింగ్లో పడి బెట్టింగ్ మోజులో పడి మీ డబ్బులు విలువైన సమయం మీ కెరీర్ని వృధా చేసుకోకుండా ఏమాత్రం మాకు అనుమానం వచ్చినా ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని
మీరు ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ మోజులో పడి మీ భవిష్యత్తును పోగొట్టుకోవద్దని చెప్పి తల్లిదండ్రులకు కూడా యువతను వాళ్ళ ఫోన్లలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధమైన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారో మీరు కూడా గమనిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళని సలహాలు సూచనలు ఇస్తూ ఆ బెట్టింగ్ బారిన పడకుండా కాపాడాలని చెప్పి తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పందెం రాయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యువత తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచనతో అప్పులు చేసి మరీ బంధాలు కాస్తున్నారు. అయితే పోలీసులు మరింత నిఘా పెంచి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.